ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పోకెన్ ఇంగ్లీష్ పై ఒక తెలుగువాడు చేసిన సంచలన సృష్టి ఈ పవర్ఫుల్ కాంబినేషన్స్ లో ఇప్పుడు వర్ గురించి తెలుసుకుందాం. మీరు వర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కాంబినేషన్ వర్డ్తో వర్ ప్లస్ పీపీ పాస్ట్ పార్టిసిపల్, వర్ ప్లస్ ఇంగ్ ఫామ్, వర్ ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్, వర్ బీయింగ్ ప్లస్ పీపీ, వర్ బీయింగ్ ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్. ఈ ఐదు కాంబినేషన్లలో మాత్రమే వర్ అనేది వాడబడుతుంది. కేవలం ఈ ఐదు కాంబినేషన్లలో మాత్రమే వర్ అనేది వాడబడుతుంది. సో మీరు ఈ ఐదు కాంబినేషన్లని గుర్తుంచుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు వర్ గురించి పూర్తిగా వచ్చేసినట్లు అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు వీటిని ఎగ్జాంపుల్స్ ద్వారా వివరిస్తాను. వర్లోని మొదటి కాంబినేషన్ వర్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. పాజిటివ్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే వి వర్ వార్న్డ్, మేము హెచ్చరింపబడ్డాము. దే వర్ ఎగ్జామిన్డ్, వారు పరీక్షింపబడ్డారు. ద స్టూడెంట్స్ వర్ డిస్మిస్డ్, విద్యార్థులు తీసివేయబడ్డారు. ద చిల్డ్రన్ వర్ కిడ్నాప్డ్, పిల్లలు కిడ్నాప్ అవ్వబడ్డారు. ద ఎగ్జామ్స్ వర్ ఫినిష్డ్, పరీక్షలు పూర్తి అవ్వబడ్డాయి. సో ఇప్పుడు నెగటివ్స్ చూద్దాం. వి వర్ నాట్ వార్న్డ్, మేము హెచ్చరింపబడలేదు. దే వర్ నాట్ ఎగ్జామిన్డ్, వారు పరీక్షింపబడలేదు. ద స్టూడెంట్స్ వర్ నాట్ డిస్మిస్డ్, విద్యార్థులు తీసివేయబడలేదు. ద చిల్డ్రన్ వర్ నాట్ కిడ్నాప్డ్, పిల్లలు కిడ్నాప్ అవ్వబడలేదు. ద ఎగ్జామ్స్ వర్ నాట్ ఫినిష్డ్, పరీక్షలు పూర్తి అవ్వబడలేదు. సో ఇలా మనం వర్ అనేది నెగటివ్స్లో ఉపయోగించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే వర్ వి వాంట్, మేము హెచ్చరింపబడ్డామా. వర్ దే ఎగ్జామిన్డ్, వారు పరీక్షింపబడ్డారా. వర్ ద స్టూడెంట్స్ డిస్మిస్డ్, విద్యార్థులు తీసివేయబడ్డారా. వర్ ద చిల్డ్రన్ కిడ్నాప్, పిల్లలు కిడ్నాప్ అవ్వబడ్డారా. వర్ ద ఎగ్జామ్స్ ఫినిష్డ్, వర్ ద ఎగ్జామ్స్ ఫినిష్డ్, పరీక్షలు పూర్తి అవ్వబడ్డాయా. సో ఇలా క్వశ్చన్స్లో వర్ ప్లస్ పీపీ అనేది వాడబడుతుంది. నెగటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే వరంట్ వి వార్న్డ్, మేము హెచ్చరింపబడలేదా. వరంట్ దే ఎగ్జామిన్డ్, వారు పరీక్షింపబడలేదా. వరంట్ ద స్టూడెంట్స్ డిస్మిస్డ్, విద్యార్థులు తీసివేయబడలేదా. వరంట్ ద చిల్డ్రన్ కిడ్నాప్డ్, పిల్లలు కిడ్నాప్ అవ్వబడలేదా. వరంట్ ద ఎగ్జామ్స్ ఫినిష్డ్, పరీక్షలు పూర్తి అవ్వబడలేదా. సో ఇలా మనం వర్ ప్లస్ పీపీని ఉపయోగిస్తాం. మీ సొంత వాక్యాలతో కూడా మీరు ప్రయోగించి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మీరు
ప్రాక్టీస్ బాగా చేయండి. ఓకే, సో ఇప్పుడు సెకండ్ కాంబినేషన్ చూసినట్లయితే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. సో పాజిటివ్స్, వి వర్ వాచింగ్ ద న్యూస్. మేము వార్తలు చూస్తూ ఉంటిమి. దే వర్ ఆస్కింగ్ ద వే, వారు దారిని అడుగుతుండిరి. ద పోలీస్ వర్ సర్చింగ్ ఎ థీఫ్, పోలీసులు దొంగను వెతుకుతుండిరి. ద డాక్టర్స్ వర్ డూయింగ్ అన్ ఆపరేషన్, డాక్టర్లు ఒక ఆపరేషన్ చేస్తుండిరి. ద గోట్స్ వర్ ఈటింగ్ ద గ్రాస్, మేకలు గడ్డిని తింటూ ఉండను. సో నెగటివ్స్, వీ వర్ నాట్ వాచింగ్ ద న్యూస్, మేము వార్తలు చూస్తూ లేకుంటుమే. దే వర్ నాట్ ఆస్కింగ్ ద వే, వారి దారిని అడుగుతుండలేదు. ద పోలీస్ వర్ నాట్ సర్చింగ్ ఎ థీఫ్, పోలీసులు ఒక దొంగను వెతుకుతుండలేదు. ద డాక్టర్స్ వర్ నాట్ డూయింగ్ అన్ ఆపరేషన్, డాక్టర్లు ఆపరేషన్ చేస్తుండలేదు. ద గోట్స్ వర్ నాట్ ఈటింగ్ ద గ్రాస్, మేకలు గడ్డి తింటూ ఉండలేదు. సో ఇలా నెగటివ్స్ అనేవి ఉంటాయి. క్వశ్చన్స్లో వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది చూసినట్లయితే వర్ వి వాచింగ్ ద న్యూస్, మేము వార్తలు చూస్తూ ఉంటామా. వర్ దే ఆస్కింగ్ ద వే, వారి దారిని అడుగుతుండరా. వర్ ద పోలీస్ సర్చింగ్ ఎ థీఫ్, వర్ ద పోలీస్ సర్చింగ్ ఎ థీఫ్, పోలీసులు ఒక దొంగను వెతుకుతుండిరా. వర్ ద డాక్టర్స్ డూయింగ్ అన్ ఆపరేషన్, వర్ ద డాక్టర్స్ డూయింగ్ అన్ ఆపరేషన్, డాక్టర్లు ఆపరేషన్ చేస్తుండిరా. వర్ ద గోట్స్ ఈటింగ్ ద గ్రాస్, మేకలు గడ్డిని తింటూ ఉండెనా. సో ఇలా క్వశ్చన్స్లో వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది యూజ్ చేయబడుతుంది. ఇప్పుడు చూసినట్లయితే నెగటివ్ క్వశ్చన్స్, వరంట్ వి వాచింగ్ ద న్యూస్, మేము టీవీ చూస్తూ ఉండలేదా, లేదా మేము న్యూస్ వార్తలు చూస్తుండలేదా. వరంట్ ద ఆస్కింగ్ ద వే, వారు దారిని అడుగుతుండలేదా. వరంట్ ద పోలీస్ సర్చింగ్ ఎ థీఫ్, పోలీసులు దొంగను వెతుతుండలేదా. వరంట్ ద డాక్టర్స్ డూయింగ్ అన్ ఆపరేషన్, డాక్టర్లు ఆపరేషన్ చేస్తుండలేదా. వరంట్ ద గోట్స్ ఈటింగ్ ద గ్రాస్, మేకలు గడ్డిని తింటుండలేదా. సో ఇలా మనం వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ కాంబినేషన్లో పాజిటివ్స్ నెగటివ్స్ క్వశ్చన్స్ నెగటివ్ క్వశ్చన్స్ని చూసాము. సో ఇప్పుడు థర్డ్ కాంబినేషన్ వర్ ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్. సో వీటికి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే వి వర్ నెగ్లెక్ట్, మేము అశ్రద్ధగా ఉంటుంది. ద చిల్డ్రన్ వర్ యాక్టివ్, పిల్లలు చిలాకీగా ఉండిరి. పిల్లలు చురుగ్గా ఉండిరి కూడా అనవచ్చు. దే వర్ ఫ్యాట్, వారు లావుగా ఉండిరి. ద బ్యాగ్స్ వర్ హెవీ, సంచులు బరువుగా ఉండను. ద హౌజెస్ వర్ బిగ్, ఇండ్లు పెద్దగా ఉండను. సో ఇలా పాజిటివ్స్. ఇప్పుడు నెగటివ్స్ చూసినట్లయితే వి వర్ నాట్ నెగ్లెక్ట్, మేము అశ్రద్ధగా ఉండలేదు. ద చిల్డ్రన్ వర్ నాట్ యాక్టివ్, పిల్లలు చలాకీగా ఉండలేదు. దే వర్ నాట్ ఫ్యాట్, వారు లావుగా ఉండలేదు.
ద బాక్సెస్ వర్ నాట్ హెవీ, సంచులు బరువుగా ఉండలేదు. ద హౌజెస్ వర్ నాట్ బిగ్, ఇండ్లు పెద్దగా ఉండలేదు. సో ఇప్పుడు క్వశ్చన్స్, వర్ వి నెగ్లెక్ట్, మేము అశ్రద్ధగా ఉంటామా, లేదా ఇక్కడ మనం అశ్రద్ధగా ఉంటామా అని కూడా అర్థం వస్తుంది. ఓకే, వి అంటే మేము, మనము. వర్ ద చిల్డ్రన్ యాక్టివ్, పిల్లలు చలాకీగా ఉండిరా. వర్ ద ఫ్యాట్, వారు లావుగా ఉండిరా. వర్ ద బాక్సెస్ హెవీ, డబ్బాలు బరువుగా ఉండెనా. ఓకే, బాక్సెస్ అంటే డబ్బాలు అని వస్తుంది, ఒక్కో దగ్గర మాత్రం సంచులు అంటారు. ఓకే, ఎనీవేస్ డబ్బాలు బరువుగా ఉండెనా. వర్ ద హౌజెస్ బిగ్, ఇండ్లు పెద్దగా ఉండెనా. నెగటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే, వరంట్ వి నెగ్లెక్ట్, మేము అశ్రద్ధగా లేకుంటామా. వరంట్ ద చిల్డ్రన్ యాక్టివ్, పిల్లలు చలాకీగా లేకుండిరా. వరంట్ ద ఫ్యాట్, వారు లావుగా లేకుండిరా. వరంట్ ద బాక్సెస్ హెవీ, డబ్బాలు బరువుగా లేకుండెనా. వరంట్ ద హౌజెస్ బిగ్, ఇండ్లు పెద్దగా లేకుండెనా. సో ఇలా మనం వర్ ప్లస్ వితౌట్ ఫామ్ని చూడవచ్చు. ఫోర్త్ కాంబినేషన్, వర్ బీయింగ్ ప్లస్ పీపీ. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, బుక్స్ వర్ బీయింగ్ రీడ్ బై హర్, పుస్తకాలు ఆమె చేత చదువుపడుచు ఉండెను. అసెట్స్ వర్ బీయింగ్ సోల్డ్ బై రాజు, ఆస్తులు రాజు చేత అమ్మబడుతూ ఉండెను. క్లాత్స్ వర్ బీయింగ్ వాష్డ్ బై సిస్టర్, బట్టలు చెల్లెల చేత ఉతకబడుచుండెను. పార్ట్స్ వర్ బీయింగ్ చేంజ్డ్ బై ద మెకానిక్, పార్ట్స్ వర్ బీయింగ్ చేంజ్డ్ బై ద మెకానిక్, భాగాలు మెకానిక్ చేత మార్చబడుచుండెను. క్వశ్చన్స్ వర్ బీయింగ్ ఆస్క్డ్ బై టీచర్, ప్రశ్నలు టీచర్ చేత అడగబడుతూ ఉండెను. నెగటివ్స్, బుక్స్ వర్ నాట్ బీయింగ్ రీడ్ బై హార్, పుస్తకాలు ఆమె చేత చదవబడుతూ ఉండలేదు. అసెట్స్ వర్ నాట్ బీయింగ్ సోల్డ్ బై రాజు, ఆస్తులు రాజు చేత అమ్మబడుతూ ఉండలేదు. క్లోత్స్ వర్ నాట్ బీయింగ్ వాష్డ్ బై సిస్టర్, బట్టలు చెల్లెల చేత ఉతకబడుతూ ఉండలేదు. పార్ట్స్ వర్ నాట్ బీయింగ్ చేంజ్డ్ బై ద మెకానిక్, భాగాలు మెకానిక్ చేత మార్చబడుతూ ఉండలేదు. క్వశ్చన్స్ వర్ నాట్ బీయింగ్ ఆస్క్డ్ బై టీచర్, ప్రశ్నలు టీచర్ చేత అడగబడుతూ ఉండలేదు. సో ఇలా మనం బీయింగ్ ప్లస్ వర్ బీయింగ్ ప్లస్ పీపీలో నెగటివ్స్ని తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కాంబినేషన్లో క్వశ్చన్స్ చూసినట్లయితే, వర్ బుక్స్ బీయింగ్ రీడింగ్ బై హర్, పుస్తకాలు ఆమె చేత చదవబడుచూ ఉండెనా. వర్ అసెట్స్ బీయింగ్ సోల్డ్ బై రాజు, ఆస్తులు రాజు చేత అమ్మబడుచూ ఉండెనా. వర్ క్లోత్స్ బీయింగ్ వాష్డ్ బై సిస్టర్, బట్టలు చెల్లెల చేత ఉతకబడుచూ ఉండెనా. వర్ పార్ట్స్ బీయింగ్ చేంజ్డ్ బై ద మెకానిక్, భాగాలు మెకానిక్ చేత మార్చబడుతూ ఉండెనా. వర్ క్వశ్చన్స్ బీయింగ్ ఆస్క్డ్ బై టీచర్, ప్రశ్నలు టీచర్ చేత అడగబడుచూ ఉండెనా. సో ఇలా మనం వర్లో క్వశ్చన్స్ని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ని చూద్దాం. వరంట్ బుక్స్ బీయింగ్ రీడ్ బై హర్, వరంట్ బుక్స్ బీయింగ్ రీడ్ బై హర్,
పుస్తకాలు ఆమె చేత చదవబడుచూ ఉండలేదా? వరెంట్ అసెట్స్ బీయింగ్ సోల్డ్ బై రాజు, ఆస్తులు రాజు చేత అమ్మబడుచూ ఉండలేదా? వరెంట్ క్లోత్స్ బీయింగ్ వాష్డ్ బై సిస్టర్, బట్టలు చెల్లెల చేత ఉతకబడుచూ ఉండలేదా? వరెంట్ పార్ట్స్ బీయింగ్ చేంజ్డ్ బై ద మెకానిక్, భాగాలు మెకానిక్ చేత మార్చబడుతూ ఉండలేదా? వరెంట్ క్వశ్చన్స్ బీయింగ్ ఆస్క్డ్ బై టీచర్, ప్రశ్నలు టీచర్ చేత అడగబడుచూ ఉండలేదా? సో ఇలా మనం ఈ కాంబినేషన్ని ఉపయోగించవచ్చు. ఫిఫ్త్ కాంబినేషన్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ పాజిటివ్స్ చూసినట్లయితే, వీ వర్ బీయింగ్ ఫ్రీ, మేము స్వేచ్ఛగా ఉంటిమి. అవర్ రిలేటివ్స్ వర్ బీయింగ్ పొలైట్, మా బంధువులు మర్యాదగా ఉండిరి. అవర్ ఫ్రెండ్స్ వర్ బీయింగ్ ఇన్ బాంబే, మా స్నేహితులు బొంబాయిలో ఉండిరి. దేర్ వర్క్స్ వర్ బీయింగ్ డిఫరెంట్, వారి పనులు విచిత్రంగా ఉండరు. సో నెగటివ్స్, వి వర్ నాట్ బీయింగ్ ఫ్రీ, మేము స్వేచ్ఛగా ఉండలేదు. అవర్ రిలేటివ్స్ వర్ నాట్ బీయింగ్ పొలైట్, మా బంధువులు మర్యాదగా ఉండలేదు. అవర్ ఫ్రెండ్స్ వర్ నాట్ బీయింగ్ ఇన్ బాంబే, మా స్నేహితులు బొంబాయిలో ఉండలేదు. దేర్ వర్క్స్ వర్ నాట్ బీయింగ్ డిఫరెంట్, వారి పనులు విచిత్రంగా ఉండలేదు. సో ఇలా నెగటివ్స్ అనేవి తీసుకుంటాం. క్వశ్చన్స్, వర్ వి బీయింగ్ ఫ్రీ, మేము స్వేచ్ఛగా ఉంటిమా? వర్ అవర్ రిలేటివ్స్ బీయింగ్ పొలైట్, మా బంధువులు మర్యాదగా ఉండిరా? వర్ అవర్ ఫ్రెండ్స్ బీయింగ్ ఇన్ బొంబాయి, మా స్నేహితులు బొంబాయిలో ఉండిరా? వర్ దేర్ వర్క్స్ బీయింగ్ డిఫరెంట్, వారి పనులు విచిత్రంగా ఉండెనా? సో ఇలా నెగటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే, వరెంట్ వి బీయింగ్ ఫ్రీ, మేము స్వేచ్ఛగా ఉండలేదా? వరెంట్ అవర్ రిలేటివ్స్ బీయింగ్ పొలైట్, మా బంధువులు మర్యాదగా ఉండలేదా? వరెంట్ అవర్ ఫ్రెండ్స్ బీయింగ్ ఇన్ బొంబాయి, మా స్నేహితులు బొంబాయిలో ఉండలేదా? వరెంట్ దేర్ వర్క్స్ బీయింగ్ డిఫరెంట్, వరెంట్ దేర్ వర్క్స్ బీయింగ్ డిఫరెంట్, వారి పనులు విచిత్రంగా ఉండలేదా? సో ఇలా మనం వర్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. సో మీరు ఈ 5 కాంబినేషన్లని పూర్తిగా వాడడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ 5 కాంబినేషన్స్ని మీరు చక్కగా నేర్చుకోవడం ద్వారా మీరు వర్ గురించి పూర్తిగా తెలుసుకున్న వారు అవుతారు. సో వీటిని బైహార్ట్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవి స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్.
మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.